నా పేరు జక్కిరి మధుసూన్ రెడ్డి. మా గుర్రంగూడ గ్రామం 2004 స్టార్ట్ చేసినాను. 2-3 గేదెలు ఉండే మా సొంతంగా. తర్వాత షెడ్డు పాడుబడి ఉందని చెప్పేసి అందులో 2 పెంచుకుంటా 2012 80 గేదెలు స్టార్ట్ చేసినా. తర్వాత 2 ఆవులను తీసుకున్నా. మెల్లమెల్ల మా సొంతంగా ఆవులని మా ఇంటి కోసమని తీసుకున్నా. చిన్నగా తీసుకొని ఆవుల మీద ప్రేమతోటి రోజు కింద ఒక 20 ఆవుల దాకా దొడ్లో ఉన్నాయి. దాని ఆ పాలని మేము సొంతంగా తర్వాత మేము అమ్మాలనే ఆలోచన కూడా లేకుండే మెల్లమెల్ల ఎవరైనా తీసుకునే ఆలోచన మాకు అంతే తప్ప దాని మీద ప్రేమతోటే చేస్తున్నా. దాని మీద ఏమైనా డబ్బులు ఆలోచన లేదు నాకు. అదేది మా దేశవాళి ఆవులని దాని మీద ప్రేమతోటే చేస్తున్నా. గీర్ ఆవులు మన అది ప్రత్యేకంగా దానిని ఒక చిన్న దూడని తెచ్చుకున్నా. ఒక సంవత్సరం దూడని తెచ్చుకొని 2012 తీసుకొచ్చినట్టు అది ఇప్పుడు దాదాపు అది ఒకటి 3 ఈతలు ఈనింది. దానికి ఇప్పుడు దాదాపు 14 లీటర్లు ఇస్తుంది అది. దాని పిల్ల ఇది మొదటిది. ఇది ఒక 12 లీటర్లు ఇస్తుంది తొలి మీదనే. ఎట్లా మెలా ఒకటి ఒంగోలు ఆవు అది మన ఇంట్లో పూజ ఆ రకంగా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంచుమించి 20 ఉన్నాయి. దూడలతో సగా 25 నుంచి 30 ఉంటాయి. చిన్న దూడలు లెక్కేసుకొని పాలు పొద్దు పూట 30-35 ఉంటున్నాయి. 2 పూటలు వచ్చి 70 లీటర్లు ఉంటాయి. రేటు నాకు ఇక్కడ 80 రూపాయలు. ఈ పాలు పూర్తిగా మన గోమూత్రం గోమయంతో పెరిగిన గడ్డితోటే గడ్డి వేస్తాను. తర్వాత వచ్చేసి పప్పు ధాన్యాలకు సంబంధించిన కందిచున్ని మన పత్తి గింజల పిండితో పిండి వేస్తా దానాలు. అంత మినరల్ మిక్చర్ అది అంతకుమించి ఏమో ఇంజెక్షన్లు అలాంటివి ఏం చేయను. పూర్తిగా ఆర్గానిక్ మన పచ్చి గడ్డిది అది పూర్తిగా మన గోమూత్రం గోమయంతో పోయిన నీళ్ళతో పెరిగిన దానితో వాడుతాను. ఈ ఆవులు గీర్ ఆవులు పూర్తిగా దీని పాలు రోజుకు 14 లీటర్లు ఇస్తుంది ఇది. సో ప్యూర్ గీర్ ఆవులు. తర్వాత వచ్చేసి దీనికి గడ్డి అంతా పెట్టేది కూడా మన ఈ గోమయంతో పోయిన దాంతో పెంచి వేస్తాం. తర్వాత దీని ఇంజెక్షన్లు ఏం చేయము. ఇంజెక్షన్ లేకుండానే పాలు విడుతాం. పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. 100కి 100 పాలు ఆరోగ్యంగా ఉంటాం. 2012 ఈ దొడ్డి నిర్మాణం చేసిన అప్పుడు 80 గేదెలు ఉండే. తర్వాత 5 ఆవులు ఉండే. ఆ గేదెలను తగ్గించి ఆవులను పెంచినాయి. ఇప్పుడు నేను దగ్గర ఉండి పొద్దున 4 గంటలకు వస్తాను. 8 గంటలకు బయలుదేరతాను. మళ్ళీ మధ్య సాయంత్రం పాలు వెళ్ళేటప్పుడు 4 గంటలకు వచ్చేస్తాం. మళ్ళీ 6 గంటలకు బయలుదేరతా. అట్లా దగ్గరుండి నేను చూసుకుంటా ఏమున్నా మంచి చెడు గేదెలు ఏమైనా ఆరోగ్యాన్ని అనేది కానీ చూసుకుంటా. దగ్గర నుండి చూసుకుంటా ఏ గేదె ఏమిస్తుంది ఏ ఆవుకి ఏం జరుగుతుందో చూసి వెంటనే నేను దాన్ని ఏమన్నా ఉంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏమన్నా చూస్తుంటా. 6 ఎకరంలో పచ్చిగడ్డి ఉంటుంది. పచ్చిగడ్డిని చాప్ కట్టర్ తోటి కట్ చేసి వేస్తాను. తర్వాత మిగతా ఒక పూట ఎండుకుట్టి కొనుక్కొచ్చింది వేస్తాను. అది దాన్ని కలిపి దాంట్లో కలిపి దాణా వేస్తాను. ఒక కందిచున్ని పత్తి గింజల పిండి కలిపి వేస్తాను. ఆవులతో పాటు గేదెల గింట మేపుతున్నా. అవి కూడా పూర్తిగా ఆర్గానిక్. ఇది పేడ మూత్రంతో పోయి పండిన గడ్డితోటే గడ్డే వేస్తాం. దానితో పాటు ఇవి హర్యానా నుంచి తెచ్చుకున్నాను. ఒక గేదె ఖరీదు 1 లక్ష పైన ఉంటుంది. దాదాపు ప్యూర్ ముర్రా వచ్చేసి అవి దాదాపు 12 నుంచి 14 లీటర్లు వింతాయి పూట 2 పూటలు కలిపేసి. ఇప్పుడు 55 గేదెలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంతకుముందు ఎక్కువ ఉండే తగ్గించిన మధ్యలో. 9391040389 ఎప్పుడు మీకు కావాల్సింటే మా నెంబర్కి సంప్రదించవాలండి. హమ్ బిహార్ సే రహనే వాలే హై పట్నా డిస్ట్రిక్ట్ కే రహనే వాలే హై హమ్ హమ్ సరితా డైరీ ఫార్మ్ రహతే హై హమ్ 2011 సే ఇధర్ కామ్ కర్ రహే హై హమ్ లోగ్ సుబహ మే 3 బజే ఉఠతే హై కో ఖానా ఉనా దేతే హై 4 బజే సే దూధ్ నికాల్తే హై హమ్ లోగ్ హమారా సెట్ కా నామ్ హై మసూదన్ రెడ్డి సాహబ్ హమ్ లోగ్ 4 ఆద్మీ ఇధర్ 5 ఆద్మీ కామ్ కర్తే హై సుబహ మే ఘాస్ మార్తే హై కుట్టి మార్తే హై భైంస్ కో ఖానా దేతే హై పూరా హమీ లోగ్ కామ్ కర్తే హై పూరా అచ్చా మెయింటెనెన్స్ కర్ లేతే హై. దాంతోపాటు మేకలను 4 నెలల క్రితం 5 మేకలు తీసుకున్నట్టు తీసుకున్నాక దాన్ని 5 మేకలు తీసుకున్నాక 5లో 2 మగవి 3 ఆడవి. దానికి 4 పిల్లలు పుట్టినాయి. దాంతోపాటు ఈ మధ్యలో జనవరి నెలలో నేను ఆంధ్రాకి వెళ్ళి కొడాలి నుండి ఒక 24 మేకలు తీసుకున్నట్టు చిన్న పిల్లలు కలిపి. ఈరోజు 24 చిన్నపిల్లలతో పాటు ఇప్పుడు 10 పిల్లలు వచ్చినాయి. మేక 2 పిల్లలు ఇస్తుంది. ఈ షెడ్ ఖర్చుకుంటే ఎక్కువ కాదు. 20,000 అయింది పూర్తి. నిరుద్యోగ యువతకు అలాంటి ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళకి కానీ మంచి జీవనోపాధి కలుగుతుంది. ఇది దీంట్లో సంవత్సరానికి 1 లక్ష రూపాయల దాకా దాదాపు మిగులుతాయి అన్ని వదులుకోగా. దీంట్లోకు ఫీడు వచ్చేసి వేప కొమ్మ తుమ్మ కొమ్మ సుబాబులు నా పొలంలో ఉంటాయి. ఆ పొలంలోవే వేస్తుంటా. దానికి వచ్చేసి పిల్లలకు నా సొంత ఆవు నా దొడ్లో ఉన్న ఆవుల పాలు పెడుతుంటా. తల్లితో పాలతో పాటు ఆవు పాలు పెడితే పెద్దగా తొందరగా ఎదుగుదల ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను. ఈ బయట దిప్తాను. రోజు 2 గంటలు దిప్తాను. ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. నేను దానికితో పాటు మనం కొంచెం దాన కుట్టి పెడుతున్నాను.